రాష్ట్రంలో భారీగా నమోదైన పోలింగ్పై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. తీర్పు తమకే అనుకూలమని కూటమి పార్టీలు ధీమాగా ఉన్నాయి. పోలింగ్ ముందు వరకు వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైకాపా ఇప్పుడు స్వరం సవరించుకుంటోంది. ఎన్నికల పోలింగ్కు వివిధ వర్గాల ప్రజలు రాత్రి 10 గంటల వరకు క్యూలైన్లలో బారులు తీరి ఓటేయడం, యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం, ఇతర రాష్ట్రాల నుంచి 6 లక్షలకు పైగా ఓటర్లు తరలిరావడం వంటి పరిణామాలు తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఓటింగ్ 80% దాటుతుందనే అంచనాలు వైకాపా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు దర్పణమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి కనీసం 130 నుంచి 140 అసెంబ్లీ సీట్లు, 23 వరకు లోక్సభ స్థానాలు రావడం ఖాయమని తెదేపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ, ప్రచార శైలిలో ప్రతి దశలోనూ అధికార పార్టీపై ఎన్డీఏ పైచేయి సాధించిందని, ఓటింగ్ సరళి కూడా దానికి అద్దం పట్టిందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలు, అస్తవ్యస్త విధానాలపై తెదేపా అలుపెరగని పోరాటం చేయడం, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని తీవ్రంగా ఎండగట్టడం, లోకేష్ యువగళం పాదయాత్ర, పార్టీ అధినేత చంద్రబాబు మండు టెండర్లోనూ అలుపెరగకుండా చేసిన ప్రచారం వంటివి సానుకూల ఫలితాలనిచ్చాయని విశ్లేషిస్తున్నాయి. సరైన సమయంలో జనసేన భాజపాలతో జట్టు కట్టడం, సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడం, గతానికంటే భిన్నంగా తెదేపా చాలా ముందుగా మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం బాగా కలిసొచ్చిందని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగ వ్యాపార వర్గాల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి వంటివి ఎన్డీఏకు భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నాయని అంచనాలు వేస్తున్నాయి. జనసేన కూడా మంచి ఫలితాలు వస్తాయని ధీమాగా ఉంది. పోటీ చేసిన 21 స్థానాల్లో 18 చోట్ల గెలుస్తామని, మరో 3 చోట్ల గట్టి పోటీ ఉంటుందని భావిస్తోంది. ఇక లోక్సభకు పోటీ చేసిన 2 స్థానాలు గాజు గ్లాస్ ఖాతాలో పడతాయనే విశ్వాసం ప్రదర్శిస్తోంది. మచిలీపట్నం నియోజకవర్గంలో పూర్తి అనుకూలంగా ఓటింగ్ జరిగినా కాకినాడ లోక్సభ స్థానంలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆందోళన వ్యక్తమవుతోంది. పవన్ కు పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుందనేదే ఇప్పుడు చర్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక కూటమి మరో మిత్రపక్షమైన భాజపా కూడా విజయంపై ధీమాగా ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, మిత్రపక్షాల నుంచి అందిన సంపూర్ణ సహకారంతో ఓటర్ల నుంచి పూర్తి మద్దతొచ్చిందని కమలం పార్టీ భావిస్తోంది. విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయావకాశాలు మెరుగుపరుచుకున్నారని, కాపుల ఓట్లతో అనపర్తిలో నల్లమిల్లి గెలవడం ఖాయమనే ధీమాగా ఉంది. ఇతర స్థానాల్లోనూ పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఆశాజనకంగానే ఉందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు అధికార వైకాపా క్రమంగా నేలకు దిగుతున్నట్లే కనిపిస్తోంది. పోలింగ్కు ముందు వరకు వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైకాపా ఇప్పుడు 110 నుంచి 120 సీట్లతో గెలుస్తామంటూ అంచనాలు తెగ్గోసుకుంది. అందులో ఇంకొంత తగ్గినా ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేస్తామంటూ ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. వాలంటీర్లు పూర్తిగా సహకరించారని, యువతలో అభిమానం కొంచెం తగ్గినట్లు కనిపించినా మొత్తంగా సానుకూలంగానే ఉంటుందని విశ్లేషించుకుంటున్నారు.